ఇంకా పెరుగుతాయి నాలుగు అంటే ఇంకా ఐదు స్టార్ట్ అయితే ఫోన్ పోయిందా జై తెలంగాణ జై కేసీఆర్ జై రమేష్ బాబు జై తెలంగాణ ప్రెషర్ కూడా ఉన్నాయి ప్రెషర్ బాగున్నాయి తెలుస్తలేదు మనకు ఇట్లా ఓటీగా నిన్న బొట్టు బొట్టు అంటే బొట్టు వచ్చి మా కళలో వాడు లేదు ఆఫీస్ వాటర్ పంపు కూడా రావు సూర్య తావుతాయి ఆడగేట్లు ఇడగేట్లు ఎత్తావు చరిత్రాత్మకమైనటువంటి దినం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రివర్స్ పంపింగ్ అనే దాన్ని వారే ప్రత్యేకంగా సంవత్సరం పాటు కృషి చేసి ఇవాళ రాంపుత కాలంగా ఇక్కడ రైతులు కూడా ఎంతో మరి ఆతృతోని వేసినటువంటి శుభ సమయం వచ్చింది కాబట్టి గౌరవ మంత్రి వారు ఉద్దేశించి వారు ప్రసంగించి వచ్చకూడదు ఈరోజు శ్రీరామ్ సాగర్ పునర్జీవన పథకంలో భాగంగా మరి రాంపూర్ నుంచి రాజేశ్వరరావుపేట వరకు కాలువ నిండా నిలిగిపోతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. వాస్తవంగా ఈరోజు మేడిపల్లి కసలాపూర్ మండలాలు ఏవైతే ఉన్నాయో అనేక సంవత్సరాల నుంచి సాగునీళ్ళు లేక తల్లడిల్లుస్తున్నటువంటి రెండు మండలాలు. మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క ప్రాజెక్టు డిజైన్ చేయడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులు పూర్తి చేసుకొని శ్రీరామ్ సాగర్ యొక్క ప్రాజెక్టును ఎప్పటికీ నిండుకుండలాగా ఉంచేటువంటి కార్యక్రమమే
శ్రీరామ్ సాగర్ యొక్క పునర్జీవన పథకం. దీన్ని మరి యుద్ధ ప్రాతిపాదిక మీద పూర్తి చేయడం ద్వారానే రాత్రి పగలు కష్టపడి ఈ మూడు పంప్ హౌజులు ఈ కాలువలు కంప్లీట్ చేయడం ద్వారా మరి మనం ఈరోజు నీళ్లను కళ్ళ నిండా చూస్తూ ఉన్నాం. చాలా సంతోషానికి కూడా గురవుతున్నారు రైతాంగం అంతా కూడా. ఒకవైపు ఈ విధంగా మంచిగా నీళ్ళు వస్తుంటే కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకి నీళ్లు కనబడతలేవు, బీజేపీ వాళ్ళకి కనబడతలేవు. సరే వాళ్ళకి కనబడితే కనబడని, కనబడకపోతే కనబడకపోని, కానీ రైతులకు కనబడితే చాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటింది, ఎవరు నీళ్ళు లేలే. తెలంగాణ వచ్చింది కాబట్టి, ప్రాజెక్టు కట్టుకున్నాం కాబట్టి అలా నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు వస్తే ఓర్వలేని పరిస్థితి. మరి దీన్ని కూడా రైతాంగం ఖచ్చితంగా నోరువెక్కి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు జరుగుతున్నటువంటిది ఒక జలయజ్ఞం ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఒక మంచి ప్రణాళికాబద్ధంగా ముఖ్యమంత్రి గారు అన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలి, యావత్తుగా తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క రీడిజైనింగ్ వల్ల జరిగినటువంటి పరిణామం ఏంటంటే మన కళ్ళ ముందుట కనబడుతున్నటువంటి దృశ్యం. ఒక్క మాట ఏంటంటే, అసలు వరద కాలువలో ఎప్పుడైనా వరద వచ్చిందా? మనం నీళ్ళు చూసామా? దాదాపు 122 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి వరద కాలువ ఎన్నడూ కూడా వరద రాలే, ఇళ్ళ నుంచి మనం నీళ్ళు తీసుకోవాలి. ఇదేంటంటే ఒక మాటలు చెప్పాలంటే లొటపెట పదువులకు నక్కాశ పడ్డది. ఈ నీళ్లు మనకు అచ్చేటి కాదు, పొయ్యేటి కాదు అనేటువంటి భావంతో వరద కాలువ దవ్విండ్రు వదిలిపెట్టింది. ఎందుకు దవ్విండ్రో ఎవరికి అర్థం కాదు. కానీ ఇలా తెలంగాణ ప్రభుత్వం రావడం, మరి ముఖ్యమంత్రి గారు ఇంత మంచి ఆలోచన చేయడం, రైతులకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు మనం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చినాక రైతులు, చాలామంది పెద్దవాళ్ళు, తర్వాత గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా మరి పై భాగం వరకే తూములు ఉన్నాయి, మరి మీరు కింది భాగం అయితే తూములు లేవు, తూములు పెట్టడానికి కూడా అవకాశం లేదని చెప్పిండ్రు. వాటికి సంబంధించి తూములు పెట్టేటువంటి అవకాశం ఉన్న దగ్గర ఖచ్చితంగా తూములు పెట్టిద్దాం. తర్వాత తూములు పెట్టలేని అవకాశం ఉన్న దగ్గర, లేని దగ్గర ఎక్స్టెన్షన్ కెనాల్ కానీ లేదా పంపింగ్ కానీ ఏదో ఒక ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఇక్కడ కరువును నివారించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి గారి కలనే అన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వడం. మరి ఒక మండలంలో నీళ్ళ వస్తలేమంటే వారు కూడా చూసుకుంటూ ఊకుండరు. తప్పకుండా ఈ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేటువంటి ఏర్పాటు మన ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ తప్పకుండా చేస్తారు. తర్వాత మీ గౌరవ శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులు. ఒక్క మాట చెప్తేనే మరి మీ ఈ ప్రోగ్రామ్ అయిపోతుందని కూడా ఈ సందర్భంగా భావిస్తారు.